జిల్లా వేమూరు రిటర్నింగ్ అధికారి వసంతరాయుడు కోరారు. రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన భాగం అభ్యర్థుల నామినేషన్, పరిశీలన, గుర్తుల కేటాయింపు ముగిసిందని, వేమూరు అసెంబ్లీ పరిధిలో 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 42 ప్రాంతాల్లో 45 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని వసంతరాయుడు తెలిపారు. సి విజిల్ ద్వారా ఎన్నికలకు సంబంధించి 92 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 52 పరిష్కరించామని అన్నారు. మన కాన్స్టిట్యూన్సీ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఓటర్స్ బాపట్ల పార్లమెంట్లో ఎక్కడ మనకి 89 వేమూరు కాన్స్టిట్యూన్సీ, ఇది వితిన్ బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉంది. మన పార్లమెంట్ అసెంబ్లీ కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఇక్కడ నామినేషన్స్ ప్రకృతి అంతా ముగిసిన తర్వాత 15 మంది అభ్యర్థులు ఉన్నారు. 1057 మంది మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు, అంటే ఇక్కడ ఓటు నుండి ఇక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు. మన కాన్స్టిట్యూన్సీ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఓటర్స్ బాపట్ల పార్లమెంట్లో ఎక్కడున్నా ఓటు ఇక్కడ ఇస్తున్నాం మనం. వీళ్ళు 1057 మంది ఉన్నారు. వాళ్ళల్లో 884 మంది ఇప్పటికే ఓటు వేశారు. తర్వాత ఇందులోనే పోలీస్ డిపార్ట్మెంట్ 84 ఉన్నాయి, ఎసెన్షియల్ సర్వీసెస్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా 84 ఉన్నాయి. ఇవాళ ఈరోజు మన ఎంఆర్ ఆఫీస్లోనే, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే వాళ్ళకి ఓటింగ్ జరుగుతుంది, బయట మీరు చూడవచ్చు. తర్వాత ఇవి కాకుండా ఇప్పటికీ మనకి ఓపీఓలు కానీ పీఓలు కానీ వీళ్ళకి సంబంధించి 89 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మీకు తెలిసి గత 2 రోజుల నుంచి అక్కడ మనం హై స్కూల్లో పెట్టాం. హై స్కూల్లో ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ నడుస్తుంది 89 మంది గురించి కూడా. సో ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఈ 1723 మంది కూడా మనం